న్యూస్ట్రీమ్ కి తిరిగి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సీమాంధ్ర కాకరేగుతోంది. ఓవైపు సెంటిమెంట్ ను పెంచుకుంటూనే ఆంధ్ర హోటళ్లను టీఆర్ఎస్ దూకుతోంది. మరి ఇందుకు కౌంటర్ గా కాంగ్రెస్ ఏం చేయబోతోంది? సీమాంధ్రుల మద్దతు తమకే ఉందన్న టీటీడీపీ ఏం చేయబోతోంది? తెలంగాణ ఎన్నికల్లో అవునన్నా కాదన్నా సీమాంధ్ర మూలాలు ఉన్న ఓటర్ల పాత్ర కీలకం. గ్రేటర్తో పాటు ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో గెలుపోటములని నిర్ణయించగల శక్తి వీరికుంది. వీరిలో మెజార్టీ దశాబ్దాల కిందట తెలంగాణకు వచ్చి స్థిరపడిన వారే. గ్రేటర్లో మాత్రం కొత్త పాత సీమాంధ్ర ప్రజలు ఉంటారు. వీరి ఓట్లు తమకే పడతాయని తెలంగాణ రాష్ట సమితి మొదట్నుంచి నమ్మకంతో ఉంది. ఆంధ్రులను తాము విడిగా చూడడం లేదని, అసలు ఆంధ్రులే లేరని, తెలంగాణలో ఉన్న వాళ్లంతా తెలంగాణ వాళ్లేనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నారు. అంతేకాదు, తమ పాలనలో సీమాంధ్రులకున్న భద్రత గురించి, వారికి తాము కల్పిస్తున్న రాజకీయ అవకాశాల గురించి చెబుతున్నారు. 12 మంది కార్పొరేట్లు, 6 ఎమ్మెల్యే టికెట్ల లెక్క చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన మిత్రులకు ఒకటే మాట చెప్తాను, క్లెయిమ్ యువర్ సెల్ఫ్ ఐజ్ తెలంగాణ హైట్స్. తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ మా వాళ్ళే ఉందానని ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ ఉడుము, చంద్రబాబు నాయుడు అనే ఉడుము రాకముందు ఈ సమస్య వచ్చిందా? గత 4.5 ఏళ్ళ ఆ వాసన కూడా ఉందా తెలంగాణలో? ఇలా వచ్చి శాంతంగా చక్కగా ఆనందంగా అన్నదమ్ములాగా బతికేటువంటి ప్రజల మీద కుర్రాయి పెట్టడానిక. నిజానికి 2014 ఎన్నికల్లో గ్రేటర్ మొత్తం టీడీపీ బీజేపీ కూటమికి పట్టం కట్టింది. ఆ తర్వాత ఏడాదిలోపే జరిగిన గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇది అనూహ్యమైన విజయం. అంతకుముందు గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క టీఆర్ఎస్ సైలెంట్ గా ఉండిపోయింది. అలాంటిది ఒక్కసారిగా పూర్తి పట్టు సాధించింది. అది ఈ ఎన్నికల్లోనూ సాగుతుందని ధీమా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. ఎందుకంటే గ్రేటర్లో ఆ పార్టీకి గతంలో తిరుగులేని విజయాలు దక్కాయి. గత ఎన్నికల సమయంలో విభజన ఎఫెక్ట్ పడింది. కానీ ఈసారి మాత్రం పూర్తిగా సీమాంధ్రులపై దృష్టి పెట్టింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఏపీ ప్రత్యేక హోదా గురించి శేర్లింగంపల్లి లాంటి చోట్ల రాహుల్తో సభలు పెట్టి మరీ చెప్పించారు. అంతా బాగుంది, కానీ సీట్ల పంపకాల దగ్గరే చిక్కుముడి పడుతుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. పార్టీ గత ఎన్నికల్లో గెలిచినా రెండో స్థానాల్లో నిలిచిన స్థానాలు మాత్రం వదులుకోబోమని చెబుతోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా పార్టీనే అంటిపెట్టుకునున్న టీడీపీ సీనియర్లు గ్రేటర్లోనే సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే టీడీపీని కాంగ్రెస్ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో టీడీపీ 18 సీట్లను డిమాండ్ చేస్తోంది. ఆ లిస్టు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చేరింది. కానీ కాంగ్రెస్ పార్టీ వేరే ఆలోచనల్లో ఉంది. చాలా రోజుల నుంచి తాము సీమాంధ్రులకు టికెట్లిస్తామని చెబుతోంది. టీడీపీ 18 సీట్లిస్తే తాము ఆ హామీని నెరవేర్చలేమని చెబుతోంది. అందుకే టీడీపీని కొన్ని సీట్లు తగ్గించుకోవాలని కోరుతోంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అంతర్గతంగా చర్చలు జరిపింది. టీడీపీ నేతలతో ఓ మాట చెప్పకుండా వివరాలు బయట పెట్టకూడదనే ఆలోచనలో ఉన్నారు. నిజానికి కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేసినప్పుడు సెంటిమెంట్ పెద్దగా లేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో చేరిందో అప్పటి నుంచి టీఆర్ఎస్ వ్యూహం మారింది. టీడీపీని ఆంధ్ర పార్టీగా చెబుతూ తెలంగాణ ప్రయోజనాలకు ఆంధ్ర పార్టీ అడ్డం అనే విమర్శలు ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించడం ప్రారంభించారు. దీంతో సహజంగానే సెంటిమెంట్ పెరిగింది. దీన్ని కవర్ చేయడానికి కేసీఆర్ అందరూ తెలంగాణ బిడ్డలే అంటున్నారు. దీనికి కౌంటర్ గా చంద్రబాబును తిడితే సీమాంధ్రను తిట్టినట్టు కాదా అన్న వాదనను తెరపైకి తీసుకొస్తోంది టీటీడీపీ కాంగ్రెస్. ఎలా చూసినా సీమాంధ్రుల విషయం అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, టీడీపీల్లోనూ కాకరేపుతోంది.